ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఏసీబీ దాడి జరిగింది. డీసీటీఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ ఓ వ్యక్తి వద్ద నుంచి లక్షన్నర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీసీటీఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ అక్రమాలకు కేర్ ఆఫ్ అని చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతుల్ సింగ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన కేఎస్ఎస్ ప్రసాద్ గారి మీద ట్రాప్ చేయడం జరిగింది. ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే చిడిపోతు శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే ఒక మిగతా ఒక రెండు కంపెనీలు ఫర్మ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ డీసీటీఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు. దాంట్లో 6 లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ నోటీసులో ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన 6 లక్షలు గవర్నమెంట్కి కట్టకుండా ఉండడానికి కోసం 2 లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని ఆయన అకౌంటెంట్ శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు అంత డబ్బులు మేము కట్టలేము, మాకేమైనా తగ్గించండి సార్ అంటే 150,000కి ఒప్పుకున్నట్లుగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి 18/11/2024 ఈ చిడిపోతు శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు. ఈ విషయాలని పై అధికారులకు తెలియజేయగా ఈ రోజున విజయవాడ సిఐయు డిఎస్పీ గారైన రామచంద్రరావు సార్ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ గారు అలాగే ఈ అతని అకౌంటెంట్ శ్రీనివాసులు గారు డబ్బులు 150,000 లంచంగా ఇస్తుండగా ఆ డీసీటీఓ కేఎస్ఎస్ ప్రసాద్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆయన చేతులు కూడా రంగు డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శేషు అండి, నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏసీబీ ఉంగోలు. 150,000 అండి. కేఎస్ఎస్ ప్రసాద్ గారు చిడిపోతి శ్రీధర్ అనే కంప్లైంట్ గారు దగ్గర అలాగే వాళ్ళ అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు అనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుగా ఈ ట్రాప్ చేయడం జరిగిందండి.